మంగళారతులు వాటుకొని ఉన్నారు, మంచిగా కొబ్బరికాయ వాటుకొని పువ్వులు ఇట్లా తీసుకొని వచ్చింది చెల్లెలు. అమ్మ ఏం పేరు? లావణ్య. లావణ్య, ఇంట్లో కోడలు వా బిడ్డవా నువ్వు? బిడ్డే, మీ అమ్మగారు ఇల్లు ఇది, అత్తగారు ఇక్కడ ఆడికేంచి వచ్చింది. లావణ్య, నీ పేరమ్మా? అనురాధ. ఎట్లా అనిపిస్తుంది బాలాపూర్ కి వచ్చినావు? బాలాపూర్ గణేశుడు అంటే మాకు చాలా గొప్పది, ఎన్నటికీ పండుగ మంచిది, మాకు చాలా సంతోషం కూడా. అన్ని పండుగల కంటే వినాయకుని పండుగ గొప్పది, పెద్దలు అందరూ ఊరోళ్ళు అందరూ కలిసి చేసే పండుగ వినాయకుని పండుగ, మాకు చాలా సంతోషం. పోతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. పాపం పండుగ అంతా చాలా సంతోషంగా పోతుంటే బాధ అనిపిస్తుంది. చిన్న చిన్న పూరలు ఏడుస్తారు చూడు, అట్లున్నది అక్క బాగా బాధపడుతుంది. మంచిగా ఉంది ఈసారి గణేశుడు, మంచిగా ఉండు. పబ్లిక్ కూడా చాలా వచ్చింది. మస్తు పబ్లిక్ వచ్చింది. మంచి కట్టిరు, ఆ మడపం చూస్తే బాగా వచ్చింది మంది. ఇలా దేవుడు పోతుండు, మాకు పడవ పడ్డట్టు అవుతుంది ఊరు. లక్ష్మీ ఊరంతా లక్ష్యం ఉంది, లక్ష్యం తీసుకోవడానికి 25 లక్షలు కట్టొచ్చు. తీసుకుపోతారు మా దేవుల్ని. నీ పేరు ఏంది బిడ్డ? నిషిత. నిషిత, చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? 6వ క్లాస్. ఒక పాట పాడు. బాలపుర లాంటి పాటలు రాకపోతే ఎట్లా పాడు? గణనాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణమండితాయ గుణేశాయ ధీమహి గుణాధీతాయ గుణాధీక్షాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ముద్దుగా వాడింది బంగారు తల్లి యొక్క బాగున తిన్నవానే ఏమన్నా బయటకెళ్ళి తినవాట అప్పుడే తిన్నవా? తాగినవా? ఏం పేరు నీ పేరు? నా పేరు రాంగమ్మ. రాములక్క చూడండి అమ్మ, అంతా సాగిట్లో తాగలేదు. సాగిట్లో తాగకుండా దేవుడు అయినాక తాగదాం మెల్లగా అనుకున్నావా? అవును. అందరు ఒక పొద్దు స్వామి పోయిందాక ఒక పొద్దు ఉంటారా అక్క? ఎన్నేళ్ళు అయిందక్క నువ్వు ఈ ఊరికి వచ్చి? నిన్ననే వచ్చాను బిడతానికి. బిడతానికి వచ్చినావు? పాపం ఈ అక్క బిడతానికి వచ్చిందంట, నాడు ఉండి అవతల బంధు పోదాముండి. పూజలు చేస్తున్నారు ఈ రోజు? మరి ఎప్పుడు చేసిన, ఎప్పుడు చేసే పూజలే కదా అక్క, కామన్ కదా ఇక మేము చేసేటి ఊర్లో అయితే. ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఎట్లుండే పండుగ? ఓ ఈసారి అయితే విపరీతమైన జనాలు, అక్కడ చెప్పలేనంత జనాలు. ఇంత బాగా జరిగింది అంటే అంత బాగా జరిగింది. ఎప్పుడు చూడలేదు అంత పబ్లిక్. ఎప్పుడు చూడలేదు, చాలా మంచి. నీ పేరు? కమలమ్మ. కమలమ్మ అక్క, ఎప్పుడు చూడలేదు ఇంత పబ్లిక్. పబ్లిక్ అంత ఊరల్లో కూడా జాగి ఇవ్వలేదు ఈసారి పోతాను. ఎప్పుడు మీరు చూసేదేనా ఊరోళ్ళు? మరి అందుకనే పబ్లిక్ చాలా పబ్లిక్ మంచిగా అనిపించిందా? చాలా బాగుంది ఈసారి, చాలా బాగుంది అంట. చూడండి అక్క బాగున్నా? చెల్లెలు బాగున్నా. ఏమన్నా టిఫిన్ చేసినవా? ఇంకా చేయలేదు. మరి ఇంకా చేయలేదు, చేస్తాం. అయ్యో దేవుడు ఆయన చేద్దాం అంటున్నారు అక్క వాళ్ళందరూ. అక్క మంత్రాలు నెట్టుకొని నిలబడ్డావు మంచిగా బాగున్నావు అక్క? ఎట్లా అనిపిస్తున్నారు పండుగ? నిమజ్జనం అవుతుంది, మరి ఏమనుకుంటున్నారు? ఇది అప్పకి ఎంత పోతుండొచ్చు అనుకుంటారు బలపూర్ ఆడవాళ్ళందరూ? కాదక్క, లడ్డు ఎంత పోతుంది అనుకుంటున్నారు? చాలే పోతుంది ఇక్కడ లడ్డు. పోయిన సంవత్సరం 7 లక్షలు. ఆడవాళ్ళందరూ అర్థం మీద కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు కదా, ఈ చేపకి ఇంత పోతుండొచ్చు అని. ఎంత అనుకుంటున్నారు? 30 అనుకుంటున్నారు అక్కలు. అన్నా ఎక్కువనే పోతుంది ఈసారి, 30 చాలా కాంపిటీషన్. నలుగురు వచ్చిండ్రు అన్న, ఉత్తమందన రాణి, దానికి ఎక్కువనే పోతుంది అని తక్కువ పోదు. అదే 30 దాటుతుంది అంట. 30 దాటుతుంది అంటుండ అన్న. ఇగో ఈడ అక్కలందరూ ప్రతి సంవత్సరం మనం అక్కల కాడికి వస్తాము. వీళ్ళ ఇంట్లో ఆడపిల్లలు మంచిగా వస్తారు పండుగకి. బాగున్నావా అమ్మ?